సరిగ్గా 14 నెలల కిందట ఇక్కడ జరిగిన ఉపఎన్నికల్లో ఆనాడు కారణాలేమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని గెలుపించినారు గెలుపించిన తర్వాత ఆయన ఆనారు ఆ రోజు చెప్పిన మాటలు ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాన్ తీసుకొస్తాం నిదుల వరద బారిస్తాం హుజూరాబాద్ ను మార్చేస్తాం పైనో పెద్ద ఇంజన్ ఉన్నది ఇక్కడో ఇంజన్ ఉన్నది బండి సంజయ్ అని ఇద్దరం కలిసి పొడి చేస్తాం హుజూరాబాద్ లో ఇదివరకు జరిగిన అద్భుతాలన్నీ చేసేస్తాం అని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది 3000 పెన్షన్ ఇస్తాం అన్నారు రోడ్లు ఇస్తాం అన్నారు నిదుల వరద పారిస్తాం అని చెప్పి కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది ఏం జరిగింది ఈ 14 నెలల్లో ఒక్క పైసనన్న ఢిల్లీకి వెళ్లి వచ్చిందా అదనంగా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంటే మాటలేమో కోటలు దాటతాయి చేతలు మాత్రం కడప కూడా దాటాయి అన్నట్టు నరకుడు మాత్రం ఎలక్షన్ల బాగా నరికినరు కానీ ఇప్పుడు ఏంది అంటే మెమ్మెమ్మే బెబెబ్బే ఇంకా మీదికెళ్ళి మొన్న ఒక మాట ఈటల రాజేందర్ గారు మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా బాధైంది ఒక నెల రోజుల కిందట అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ఒక్కసారి హుజూరాబాద్ లో ఉండే అన్నలను తమ్ముళ్ళను అక్కలను చెల్లెళ్ళను ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా అసలు ఈటల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడని హుజూరాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా అసలు 33 మంది పోటీ పడితే టికెట్ కోసం 2004లో ఈటల రాజేందర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి రాజకీయ అనుభవం లేకపోయినా ఆనాడు రవీందర్ రెడ్డి లాంటి పెద్దలు ఇంకా ఇతర పెద్దలు ఎంతో మంది పోటీ పడ్డా వాళ్ళందరినీ కాదని అవకాశం ఇస్తే ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనే మాట అనవచ్చా రాజకీయంగా దారులు వేరు కావచ్చు రాజకీయంగా ఏరు వాడచ్చు అన్నదమ్ములు కూడా ఏరు పడతారు కానీ నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని జన్మనిచ్చిన తండ్రి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన పాలన అరిష్టమని మాట్లాడతాడు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆలోచన చేయండి ఎన్ని మాటలు చెప్పింది ఈరోజు ఈటల రాజేందర్ గారు ఉన్న పార్టీ బీజేపీ ఎన్ని మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిండ్రు ఏమేమి చెప్పిండ్రు అన్నాడు మోడీ గారు ఉపేద శాంతాడంత కథ చెప్పిండు ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు దివాలైపోయింది రాష్ట్రం నాకు మొత్తం ఎరికే నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసినా అని ఈటల రాజేందర్ గారు అంటారు రాజేందర్ అన్న నీకు నియత ఉంటే నీకు నిజంగా ఇమానం ఉంటే దమ్ముంటే మాట్లాడు చెప్పు నీ మోడీ నరేంద్ర మోడీ ఆయన కంటే ముందు పనిచేసిన 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు 1952 నుంచి 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద 56 లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ చేసిన అప్పు 100 లక్షల కోట్లు ఇది వాస్తవమా కాదా చెప్పు హుజూరాబాద్ లో అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాను